కొబ్బరి వడలు చేయాల్సిన చేయాల్సిన విధానం. కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ఒక కప్పు, తురిమిన ఉల్లిగడ్డ సన్నగా తురిమిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, నానబెట్టిన పెసరపప్పు గంట సేపు నానబెట్టాలి 2 కప్పులు, తరిగిన కొత్తిమీర కరివేపాకు. ఇప్పుడు తయారు చేయి విధానం చూద్దాం. ఒక జారు తీసుకొని అందులో కొబ్బరి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. గ్రైండ్ మెత్తగా చేయాలి. కొబ్బరి కొబ్బరి మెదగకపోతే ఇంకోసారి మళ్ళీ చూసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. మెత్తగా ఉండాలి కొబ్బరి. కొబ్బరి బరుకు బరుకు ఉంటే వడ సరిగ్గా రాదు. బాగా మెదిగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేయాలి. 2 కప్పులు వేయాలి. కప్పుకి 2 కప్పుల పెసరపప్పు వేసి కొంచెం పప్పు బరుకు బరుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేయాలి. మెత్తగా కావద్దు, మరి అలా ఉండొద్దు, పప్పులాగా ఉండొద్దు. గ్రైండ్ చేసుకొని ఒకసారి ఎలా అయిందో చూసుకోవాలి. కాకపోతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేయాలి. ఉల్లిగడ్డ కూడా సన్నగా తరుక్కొని వేయాలి. కొత్తిమీర కరివేపాకు హెల్దీకి మంచిది, మంచి వాసన వస్తుంది. బాగా కలిపిన తర్వాత కొబ్బరి తినడానికి పిల్లలు ఇంతమంది ఇష్టపడరు. ఇలా చేస్తే బాగా తింటారు, మంచిగా హెల్దీగా ఉంటుంది. మంచిగా కలపాలి. మంచిగా కలిపి పప్పు కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిగా వస్తుంది వడ, లేకుంటే విచ్చుకుంటుంది ఆయిల్లో వేసే వరకు. అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి కొబ్బరి కంటే. ఇప్పుడు వడలుగా ఒత్తుకోవాలి. వడల్లా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టి పప్పు తక్కువ ఉంటే వడలు మంచిగా రావు, అందుకే పప్పు ఎక్కువ వేయాలి. స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి ఫస్ట్ బాగా మరగనియ్యాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ అయ్యే వరకు వేగాలి. వేగనియ్యాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు.
వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి, డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేగనియ్యాలి, లేకుంటే మంచిగా ఉండదు, లోపల కాలదు. నిదానంగా మధ్యలో ఫ్లేమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి. కొంచెం కాలిన తర్వాత వాటిని తిప్పివేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే లోపల కాలు మీద కాలుతుంది, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి. బ్రౌన్ కలర్ వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ కనబడుతుంది. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూడు ఎలా వచ్చాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంకా కొన్ని చేద్దాం. కాల్చడం మరీ ఇంపార్టెంట్, ఇది సరిగ్గా చూడాలి. ఇక్కడే రుచికరమైన వడలు రెడీ. మా ఛానల్ నచ్చినట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వంటల తయారీతో పాటు వంటింటి చిట్కాలు కూడా చెప్తాము. ధన్యవాదాలు.